हाय फ्रेंड्स, మీరు చూస్తున్నారు రాజా టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అయినా తీసుకోకపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏంటంటే టాప్ 10 మ్యాథ్స్ షార్ట్ కట్స్ అనేవి తెలుసుకుందాం. బ్యాంక్ ఎగ్జామ్స్కనే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే, డైలీ యూజెస్కైనా సరే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. అయితే ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు ఈ వీడియో ముందుకు తేవడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఈరోజు మనం టాప్ 10 మ్యాథ్స్ షార్ట్ కట్స్ అనేవి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొదటగా నెంబర్స్ ఎండింగ్ విత్ 5, నెంబర్స్ ఎండింగ్ విత్ 5. అయితే ఫ్రెండ్స్, ఇక మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 75 × 75 చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం 75 × 75 ఈక్వల్ టు ఆన్సర్ అనేది ఎంత అనేది మనకి సింపుల్గా ఏ విధంగా అయితే మనకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక మనం చూసుకున్నట్లయితే సేమ్ నెంబర్స్ లాస్ట్ అంటే ఎండింగ్ 5తో ఎండ్ అయినట్లయితే దాని యొక్క ఆన్సర్లో లాస్ట్ డిజిట్స్ అనేవి 25 అనేది మనకి కామన్గా అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 7 నెక్స్ట్ 8, 7 × 8 = 56 ఆన్సర్ ఈజ్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ 85 × 85 లాస్ట్ మనకి 2 డిజిట్స్ అనేవి కామన్గా 25 అనేది వస్తుంది. అలాగే 8 × 9 = 72 ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి సేమ్గా కామన్గా మనకి 25 అనేది వస్తుంది. అలాగే 9 × 10 = 90 ఇక్కడ కూడా మనకు సేమ్ అలాగే వస్తుంది, కామన్గా 25 అనేది కామన్గా వస్తుంది. 10 × 11 = 110 ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి సింపుల్గా అయితే మనకి ఏ విధంగా చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్ నియర్ 100, అంటే 100గా దగ్గరగా ఉన్న నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఈక్వల్ టు అంటే ఏ విధంగా సింపుల్గా మనం చేయవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 100 అనేది ఈ యొక్క 99కి ఎంత తక్కువగా ఉంది, సారీ 99 అనేది 100కు ఎంత తక్కువగా ఉంది అంటే 1 తక్కువగా ఉంది. అలాగే 97కు 3. ఇప్పుడు ఫ్రెండ్స్, 99 − 3 చేస్తే ఎంత వస్తుంది, 96. ఆర్ 97 − 1 చేసినా సరే 96 అనేది మనకు వస్తుంది. అలాగే ఇక్కడ 3 × 1 = 3 మనకి సింగిల్ డిజిట్ వచ్చిందంటే మనకు ముందులో 0 అనేది వేసుకోవాలి. అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 100కు 98 అనేది ఎంత తక్కువగా ఉంది, 2 తక్కువగా ఉంది. 96 అనేది 4 తక్కువగా ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే 98 ను −4 చేస్తే ఎంత వస్తుంది, 94 అనేది వస్తుంది. అలాగే 96 ను −2 చేసినా సరే 94 అనేది వస్తుంది. 4 × 8 = 4 × 2 = 8 ఆన్సర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 100కు 91 అనేది 9 తక్కువగా ఉంది, 100కు 96 అనేది 4 తక్కువగా ఉంది. సో 91 − 4 చేసి 97 అనేది వస్తుంది, 96 − 9 చేసినా సరే 87 అనేది మనకు వస్తుంది. అలాగే 9 × 4 = 36 ఆన్సర్ అనేది ఈ విధంగా సింపుల్గా అనేది మనకు వస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 92 అనేది 8 తక్కువగా ఉంది, 100కు 99 అనేది 1 తక్కువగా ఉంది. సో 92 − 1 చేసిన 91, 99 − 8 చేసిన 91 అనేది వస్తుంది. అలాగే 8 × 1 = 8 అలాగే 8 × 1 = 8 సింగిల్ డిజిట్ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్, కాబట్టి దాని ముందులో మనం ఒక 0 అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం 3వ షార్ట్ కట్ అనేది చూసుకున్నట్లయితే డివైడెడ్ బై 5, అంటే ఫ్రెండ్స్ మనకి 5తో ఏ యొక్క సంఖ్యని మనం డివైడ్ చేసినా సరే మనకు సింపుల్గానే వస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇంకా ఏ విధంగా అయితే అంతే సింపుల్గా ఇంకా ఏ విధంగా అయితే మీకు షార్ట్ కట్ అనేది చెప్పబోతున్నాను అంటే ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఇక్కడ 363
బై ఫైవ్ ఉంది. దీన్ని మనం ఇంటూ టూ బై టూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 6 to 7 అని వస్తుంది, బై 10 అనేది వస్తుంది. సో 72.6 అనేది సింపుల్గా అనేది వచ్చేస్తుంది. అక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎంత వస్తుంది మనకి 8 8 4 5 5. ఇక్కడ చూసుకున్నట్లయితే 20 24 ఆన్సర్. ఈ విధంగా అయితే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ది డివైడెడ్ బై 25 ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకసారే మనం 2చే ఇంటూ చేసాం అండ్ బై చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఒకసారి చేసాం, ఇక్కడ 25 ఉంటే రెండు సార్లు అనేది మనం చేయాలి ఫ్రెండ్స్, షార్ట్కట్ కాబట్టి. ఇక్కడ మనం రెండు సార్లు అనేది చేసినట్లయితే 42 84 అంటే 168 అనేది వస్తుంది, బై 100 వస్తుంది కాబట్టి 1.68 అనేది వస్తుంది మనకి. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే అలాగనే 56 బై 25 చేసుకున్నట్లయితే 2 బై 2 చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 బై 2 ఎంత వస్తుంది, 125 ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 చేస్తే ఒకసారి, 25 రెండు సార్లు, 125ను 3 సార్లు చేయాలి ఫ్రెండ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు ఈ విధంగా మనం ఎందుకు చేయాలంటే ఫ్రెండ్స్, మనకి దగ్గరగా ఉన్న అంటే మనకి 10 100 1000 అంటే మనకి పాయింట్లో మనకి సింపుల్గా అనేది వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకనే 5 అనుకో దగ్గరగా ఉంది 10, సో ఒకసారి 25కి ఇంటూ 4 కాబట్టి రెండు సార్లు, 125కి 3 సార్లు చేస్తే మనకి 1000 వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం దగ్గరగా ఉన్నటువంటి ఒక పాయింట్లోకి మార్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకని మనం ఇక్కడ చేసినట్లయితే 3 సార్లు చేయాలి ఫ్రెండ్స్. చేసినట్టు ఎంత వస్తుంది, 144 288 576 వస్తుంది, బై 1000, సో 0.576. ఇక్కడ చూసుకున్నట్లయితే 39 ఇంటూ 2, సో ఎంత, 78 156 అలాగే 312 0. ఎంత వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం చాలా సింపుల్గానే చేసేయవచ్చు ఫ్రెండ్స్, నోట్లో కూడా చేసేయవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా దీనికి కొద్దిగా ఎగ్జాంపుల్స్ తీసుకొని కొద్దిగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్టిప్లికేషన్ బై 5 ఫ్రెండ్స్. అక్కడ మనం డివిజన్ చేసేటప్పుడు మనకి ఇంటూ 2 బై 2 చేసాం, కానీ ఇక్కడ హాఫ్ చేయాలి ఫ్రెండ్స్. హాఫ్ చేసి 0 అనేది యాడ్ చేసుకోవాలి. 162ని హాఫ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 81 0 అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే హాఫ్ చేసినట్లయితే 2 8 2.5 ఇంటూ మనం 0 అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు పాయింట్కి 0కి పోతే ఆన్సర్ 25, సో 2825 అనేది ఆన్సర్ వస్తుంది. అలాగే ఈ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిప్లికేషన్ బై 25 ఇక్కడ మనం ఒకసారి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆఫ్ చేసాం, ఇంటూ 0 అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ రెండు సార్లు అనేది ఆఫ్ చేస్తూ 2 జీరోలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ 2 సార్లు ఆఫ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 107 వస్తుంది,
अलगे 53.5 अने इंटू डबल जीरो काबटे 53.50 आंसर इन चूसक फ्रेंड्स 126 चूसक 63 काबटे 31.5 इंटू 100 इपड़ 31.50 पॉइंट की जीरो पोतुंद का फ्रेंड्स अलागे इकड़ चूसुकुन्नट्लयिते नेक्स्ट दी मल्टिप्लिकेशन ऑफ बाय 125 इकड़ फ्रेंड्स मनम अक्कड़ चूसुकुन्नट्लयिते इकड़ चूसुकुन्नट्लयिते मनकी ఒకసారి చేసాం అంటే జీరో యాడ్ చేసుకున్నాం రెండు సార్లు చేస్తూ రెండు జీరోలు యాడ్ చేసుకున్నాం ఇక్కడ మనకి మూడు సార్లు హాఫ్ చేసుకుంటూ 3 జీరోస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ 96ని 3 సార్లు చేస్తే ఎంత వస్తుంది 48 వస్తుంది 24 వస్తుంది 11 వస్తుంది 11 3 జీరోలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ 68ని తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది 34 17 88.5 8.5 ఇంటూ 1000 కాబట్టి 100కి యాడ్ అయిపోతుంది 8500 వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఇంకోటి 9 చూసుకున్నట్లయితే 25 to 75 స్కేర్స్ అనేది స్కేర్స్ మనకి సింపుల్గా ఏ విధంగా చేయాలనేది అంటే 25 to 75 అంటే మధ్యలో ఉన్నటువంటి అన్ని స్కేర్స్ అనేది ఏ విధంగా సింపుల్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క 25కి 75కి మధ్యన మనకి మీడియంగా ఉండేది 50 అనేది అక్కడ మనకి మీడియంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 25ను మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ షార్ట్ కట్ కాదు ఫ్రెండ్స్ అందుకే 25 ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 61 స్కేర్ ఫ్రెండ్స్ ఇక్కడ 61 స్కేర్ అనేది 50కి 61 అనేది ఎంత ఎక్కువగా ఉంది అని చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత ఎక్కువగా ఉంది 11 ఎక్కువ ఉంది ఈ యొక్క 11ని యొక్క 25 చే ప్లస్ చేస్తే 37 అనేది వస్తుంది అలాగే ఈ యొక్క 50 ఉంది కదా 50కి 61కి మధ్యన అంటే ఎంత ఎక్కువగా ఉంది 11 ఎక్కువ ఉంది 11 స్క్వేర్ ఈక్వల్ టు 121 అండ్ ఫ్రెండ్స్ 121 అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనం ఇప్పుడు వేసుకోవాలి ఈ యొక్క 1 అనేది ఇక్కడ సెలెక్ట్కుంటే ఇక్కడ మనకి కలిపినామంటే 3821 అనేది ఆన్సర్ ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ కూడా ఆ విధంగా చూసినట్లయితే ఎంత ఎక్కువగా ఉంది 52 అనేది 2 సో 2 + 25 అనేది 27 అనేది అవుతుంది అలాగే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి ముందుగా 0 అనేది వేసుకోవాలి ఆన్సర్ ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 25 to 75 స్కేర్స్ చూసుకున్నాం ఇక్కడ మనం 75 to 125 స్కేర్స్ అనేది ఏ విధంగా చేయాలని చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 75కి 125కి మధ్యన మనకి 100 అనేది మనకి ఇక్కడ మీడియంగా ఉంటుంది అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇంటూ 2 అనేది ఇక్కడ మనకి 25 అనేది గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ ఇంటూ 2 అనేది ఇక్కడ +25 ఇంటూ 2 అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ యొక్క 100కు ఈ యొక్క 91 అనేది ఎంత తక్కువగా ఉంది 9 తక్కువగా ఉంది 9 × 2 = 18ను ఈ యొక్క 18ను 100 అనుకో ఫ్రెండ్స్ ఈ యొక్క 100 నుంచి ఈ యొక్క 18 తీసేసినామంటే మనకి 82 అనేది వస్తుంది అలాగే 100కు ఈ యొక్క 91 అనేది ఎంత తక్కువగా ఉంది 9 9² = 81 ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంకొక 2 ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా అనేది ఇది కూడా అర్థమైపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే 100కు ఈ యొక్క 95 అనేది ఎంత తక్కువగా ఉంది 5 తక్కువగా ఉంది 5 × 2 = 10 చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ 2 అనేది గుర్తుపెట్టుకోవాలనేది ఈ యొక్క 10ని ఈ యొక్క 100 అంటే ఇక్కడ మనకి 100 కన్నా 95 అని తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ 100 నుంచి 10 అనేది తీసేస్తున్నాం ఒకవేళ అక్కడ 105 ఉన్నట్లయితే మనం యాడ్ చేస్తాం 10 అనేది 100కి యాడ్ చేస్తాం అర్థమైంది ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ మైనస్ అంటే 95 అని తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క 100 నుంచి 10 అనేది తీసేస్తే మనకి ఎంత వస్తుంది 90 వస్తుంది అలాగే మనకి ఇక్కడ 100 నుంచి 95కి మధ్య గ్యాప్ ఎంత 5 స్క్వేర్ = 25 ఆన్సర్ 9025 ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క 100కు ఈ యొక్క 121 అనేది ఎక్కువగా ఉంది అది ఎంత ఎక్కువ ఉంది 21 ఎక్కువగా ఉంది ఇంటూ 2 చేసినామంటే 42 ఈ యొక్క 42 అనేది ఇక్కడ మనం
91 తక్కువగా ఉంది కాబట్టి మనం తీసివేసాం. ఇక్కడ 121 కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క 100కి 42 అనేది యాడ్ చేసుకుంటే 142 వస్తుంది. అలాగే 121 అనేది ఎంత ఎక్కువగా ఉంది, 21 ఎక్కువగా ఉంది, 21 స్క్వేర్ ఎంత వస్తుంది, 21 స్క్వేర్ 441 వస్తుంది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ట్కి 2 జీరోస్ అనేవి మనం ఇక్కడ వేసుకోవాలి, ఆన్సర్ ఇక్కడ మనకి ప్లస్ చేయాలి 146 41. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి యొక్క టాప్ టెన్ యొక్క మ్యాథ్స్ షార్ట్ కట్స్ అని చెప్పాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.